हाई फ्रेंड्स वेलकम टू आना फुड्स नैन श्री लक्ष्मी फ्रेंड्स इवा ना रेसीपी एग् व्रैप्स इवे चाल टेस्ट उठाई एग् व्रैप्स ईवनिंग टाइम स्ना चुस्को तिन्टे चला चला टेस्ट उ मरी एग् व्रैप्स एला तैयार चुस्वा दी कावास पदार्थ नीन वीडियो चूपा स्किक वीडियो मोतम चूसे मैं आलस्य दी प्रासे स्टार्टा ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి ఇలా 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కి సరిపడా salt తీసుకోవాలి అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 4x తీసుకోవాలి ఇప్పుడు ఇలా 4x తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ x ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు x ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కి సరిపడా salt అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎగ్ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్ గా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ గా ఒత్తుకోవాలి ఇప్పుడు కొంచెం డస్టిన్ చేసుకొని మనము తీసుకున్న గోధుమ పిండిని ఈ డస్టిన్ లో ఉంచి చపాతి కర్ర తీసుకొని చపాతి లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లోకి చపాతీని తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీకి అంచుల చివర్న వాటర్ తడుపుకోవాలి ఇలా వాటర్ తో చపాతీ చుట్టూత అంచులు తడుపుకోవాలి ఇలా వాటర్ తడిపిన తర్వాత ఈ చపాతి మీద మనము ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని చపాతీలోకి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలోకి తీసుకున్న తర్వాత ఒక సైడ్ అంచు పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి అదే విధంగా సెకండ్ సైడ్ మడుచుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి
ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి ఎగ్ రాప్స్ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలా దీన్ని ఫ్రై చేసుకుందాము అందుకు స్టవ్ ఎలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత అందులో మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రాప్స్ ని పెట్టుకోవాలి ఇది సిమ్ లోనే టు సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్ పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దు పైనంతా చపాతి మాడిపోయినట్టు అయిపోయి లోపల ఎగ్ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టు సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని అటు ఇటుగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రాప్స్ అనేది చూడండి ఫైనల్ గా మనకి ఎగ్ రాప్స్ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఎగ్ రాప్స్ రెడీ చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ రాప్స్ మీకు నచ్చాయా నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదే విధంగా మా హనుఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలాగే మా హనుఫుడ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయగలరు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్